శాస్త్రి గారు, ప్లీజ్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందున్న సార్కి, కమలస్మి గారికి, పూజాకుమార్ గారికి, ఆండ్రియా గారు, జిబ్రాన్ గారు అందరికీ నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. విశ్వరూపం 2 ఈ సినిమా గురించి వ్యాఖ్యానించడానికి నా అనుభవం సరిపోదు, బట్ ఒకటి మాత్రం, చిన్న వయసు నుంచి కమలహాసన్ గారిని విపరీతంగా అభిమానించినటువంటి ఒక ప్రేక్షకుడిగా ఇవాళ రోజున ఆయన సినిమాలకి, ఆయనతో అసోసియేట్ అయ్యి పాటలు రాసే ఒక స్థాయికి నన్ను నేను మలుచుకోగలిగినందుకు నా పట్ల నాకు చాలా గర్వంగా ఉంటుంది, సంతోషంగాను సంతృప్తిగా ఉంటుంది. కమల్ హాసన్ గారి గురించి ఏం చెప్పాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకులకే దర్శకులు. ఆయన ఏం చేసినా కొత్తదనంగా ఉంటుంది. ఇండియన్ సినిమాకి ఒక కొత్త దారులు చూపించడంట అలాంటి ఒక టెక్నీషియన్ ఆయనలో ఉన్నారు. డెఫినెట్గా విశ్వరూపం 1 ఒరవడిలోనే ఈ 2 కూడా బ్రహ్మాండంగా రూపుదిద్దుకుందని మనక ఇప్పుడు చూసినటువంటి మేకింగ్ వీడియోల ద్వారా తెలిసింది. సంగీతం విషయానికి వస్తే ఇందులో ముచ్చటగా 3 పాటలు ఉంటాయి. నేను బ్రహ్మాండంగా రాసిందేమీ లేదు, తమిళ్లో ఉన్న సాహిత్యాన్ని అందంగా తెలుగుకి అనువదించాను. అందులో నా అదృష్టం 1, కమల్ హాసన్ సార్ రాసినటువంటి జాతి మతముల వికృత వ్యాధికి ప్రకృతి పెంచిన మందు ఇదన్న పాట, ఆయన రాసిన పాట, దాన్ని తెలుగుకు నేను అనువదించాను. అలాగే ఇంకొక పాట అమ్మ పాట వచ్చింది, అది స్వయాన ఆయనే పాడటం విశేషం. సో ఎప్పుడు మరెప్పుడు మళ్ళీ 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 ఆయనతో అసోసియేషన్ ఇలాగ కొనసాగాలని కోరుకుంటూ, ఆయన ప్రేమాభిమానాలు నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ, విశ్వరూపం 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్.